హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీకు మా రొటీన్ లైఫ్ ఏం జరిగిందో చూపిస్తానండి. ఇవాళ మార్నింగ్ పొద్దున్నే నాకు షాక్ ఇచ్చింది క్యాట్. అది ఏం జరిగిందో ఏంటో మీకు చూపిస్తాను. నేనైతే మార్నింగ్ రోజు రొటీన్ పని చేసుకుంటూ ఉంటున్నానండి. సూర్యుడు అప్పుడే ఉదయిస్తున్నాడు పొద్దు పొద్దున్నే. ఇక నాకు ఇంట్లో పనంతా చేసుకుంటున్నానండి. ఈలోపు ఇక బయట అయితే క్లీన్ అయిపోయింది, నీట్గా తుడుచుకున్నాను, ముగ్గులై పెట్టుకున్నానండి. ఇంకో మా నిమ్మి మేడం గారు ఇప్పుడే లేచారు. మాకన్నా ముందు పడుకుంటుంది, మాకన్నా లేటుగా లెగుస్తుందండి. ఇది దీన్ని ఇది మాకు కాపలా మేము దానికి కాపలా మాకు తెలియట్లేదు. ఇంకా బయట అయితే అంతా క్లీన్ అయిపోయింది. ఇంకా నేను తుడుచుకుంటా కానీ మెట్లు అన్నీ ఆకులన్నీ ఎక్కువగా రాలిపోతున్నాయండి, అందుకని పైకి వెళ్ళాను. ఇంకా మా క్యాట్స్ ఉన్నాయి కదా, అవి కూడా నాతో పాటు వచ్చింది పైకి. నేను తుడుస్తున్నప్పుడు ఆ చీపిరికి అడ్డం పడిపోయి నాతో పాటే ఓ తిరుగుతూ ఉంటుందండి పైకి కిందకి. చూసారు కదా ఈ విధంగా, అప్పుడు దాకా నాతోనే ఉందండి, సడన్గా మాయమైపోయింది. ఎక్కడికి వెళ్ళిపోయిందా అని చూశాను, చూస్తే మామిడి చెట్టు పైకంటే ఎక్కేసిందండి. నేను ఆకులు తుడుచుకుంటున్నాను, ఈ లోపు చూడండి ఎలా ఎక్కేస్తుందో పైకి. ఎక్కడమంటే ఎక్కేసింది కానీ దిగడం తెలియలేదు దానికి. చూస్తున్నారు కదా ఈ లోపు మళ్ళీ ఇంకో క్యాట్ వచ్చిందండి. ఇది పైకి ఎక్కింది కదా అని ఇది ఇంకో కొమ్మ ఎక్కుదాం అనుకుంది, దానికి కుదరలేదు, మళ్ళీ ఆ కొమ్మకే పైకి ఎక్కింది. చూడండి ఎలా ఎక్కేస్తుందో. ఈ రెండు ఫ్రెండ్స్ అండి, ఇంకా అసలు ఒకదాన్ని విడిచి ఒకటి ఉండవన్నమాట. రోజు ఇదేం చేస్తే అది కూడా అదే చేస్తుంది. అసలు ఎంత పైకి ఎక్కేస్తుందో చూడండి, ఎక్కడో ఎక్కేసింది, దిగడం మట్టికి దానికి తెలియలేదు పాపం. చాలాసేపు అలాగే కూర్చుని చెట్టు మీద ఎలా దిగాలని. ఈలోపు ఇది కూడా పైకి ఎక్కేసింది. నాకైతే చాలా భయం వేసింది పడిపోతాయేమోనని. అసలు ఏం జరిగిందో వీడియో పూర్తిగా చూడండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్టింగ్ మై ఛానల్. చూసారు కదా చెట్టు చాలా పెద్దదండి, అది ఎంత పైకి ఎక్కేసి కూర్చున్నాయి రెండు. అవి చిన్న పిల్లలు, ఒక 4 నెలలు అయినాయండి అవి పుట్టి. దిగడానికి చూస్తుంది కానీ భయం వేస్తుంది దానికి. చూడండి నేనికి పిలుస్తున్నాను, అయినా దానికి దిగడానికి భయం వేస్తుంది పాపం. అన్ని విధాలుగా చూసుకుంటుంది దిగడానికి, కాకపోతే దానికి కొంచెం భయం భయంగా ఉంది. చూసారు కదా ఎంత పైకి ఎక్కేసిందో. ఇంకేమైతే ఏమైంది లేని, పైనుంచి ఒకసారి దూకేసినాయండి రెండు. పాపం ఇంకా నయ్యం దెబ్బలు అయితే ఏం తగలలేదు. రెండు లోపలికి వచ్చేసింది, నేను కళ్ళాపి వేసిన బయట తుడిచినా ఇంక నాతో పాటే తిరుగుతూ ఉంటాయి ఇల్లంతా. ఇంట్లోకి రావుగానండి బయటే తిరుగుతాయి. చూసారు కదా ఇదిగోండి ఈ విధంగా ఇంక తిరుగుతూ ఉంది. ఇంక నా మొక్కలు అయితే మందార పువ్వులు నేను చిన్న చిన్న ప్లాస్టిక్ డబ్బాల్లోనే ఆటల్లో వేసుకున్నానండి, బోల్ పువ్వులు విడుస్తున్నాయి. మీరు కూడా ఈ విధంగానే మొక్కలు లేని వాళ్ళు ఎక్కువగా ఇలా మన చిన్న చిన్న డబ్బాల్లో కూడా వేసుకోవచ్చండి, బోల్ పువ్వులు వెలుస్తాయి దేవుడికి. దేవుడికి మన ఇంట్లో పూచిన పువ్వులే పెట్టుకోవాలండి, బయట ఎవరికన్నా పోసి పెట్టుకుంటే మన పూజా ఫలం వాళ్ళకే వెళ్ళిపోతుంది. చూసారు కదా మల్లెపూలు కూడా ఎంత చక్కగా వెలుస్తున్నాయో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సపోర్టింగ్ మై ఛానల్.